తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పదమూడవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడినని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియమైన వర్లారా మరొక ఉదయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు తెలియజేస్తూ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడైన యహోవా మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం అతిశయించేటువంటి వారు భూమి మీద ఎవరైతే అతిశయిస్తున్నారో వారు దేన్ని బట్టి అతిశయించాలో అక్కడ చెప్పబడినట్లు మనం చూస్తాం దేవుని యొక్క కృపను గ్రహిస్తూ నీతి న్యాయములు జరిగించున్న దేవుడు యహోవా అని ఎవరైతే గ్రహించి తెలుసుకుంటున్నారో పరిశీలన చేసి తెలుసుకుంటున్నారో వారు మాత్రమే అతిశయింపలను అనే సంగతిని అక్కడ జ్ఞాపకం చేశాడు అంటే భూమి మీద ఎవరి క్రూపు చూపుతున్నారు నీతి న్యాయాలు ఎవరు జరిగిస్తున్నారు అనే సంగతి ఎవరైతే గ్రహిస్తున్నారో వారు మాత్రమే అతిశయించాలని అట్టి వాటిలో ఆయన ఆనందించేవాడుగా దేవుడు ఉన్నాడనే సంగతి మనకి అక్కడ అర్థమవుతున్నది ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభా నిఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామూనకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం తండ్రి మీరిచ్చిన మంచి ఉదయమును బట్టి వేలాది స్థుతులు స్థానిక సంఘాన్ని దీవించి ఆస్వాదించండి సంఖ్యలోనూ నాణ్యతలోనూ నడిపించండి ఎవరెవరికి ఏమి కావాలో ప్రతి విధమైన ఈవులను మీరు అందించండి ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన స్వస్థత పొందినట్లుగా సహాయం చేయండి విదేశీయులను స్వదేశీలను దీవించమని అందరిపైనే దీవులు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామను బట్టి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను గాక గాడ్ బ్లెస్ యు ఆల్